రాజమండ్రి లాండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్ చేసుకొచ్చారు? రాజమండ్రి లాండ్ ఆర్డర్ అంటే పెద్ద లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు లేదు. ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి కాస్త రౌడీజం ప్లేస్. రాజమండ్రి ఆ నల్లమన్ సందు కోటగుమ్మం సెంటర్ అక్కడక్కడ కొంచెం కనపడతారు. ఉన్నాయి రాజమండ్రి ఉంది. నాకు ఇక్కడ రౌడీజం కంట్రోల్ చేసిన వాళ్ళు మాకు అసలు కానే కాదు. పైగా వాళ్ళు హుఫ్ అంటే వెళ్ళిపోయే మనుషులు తప్ప కాకేస్తే పారు వాళ్ళు దెబ్బతింటారు. నేను వెళ్ళేటప్పుడు లక్కీగా పెద్ద 307 కేసు అని పడాల రామారెడ్డి అని అతన్ని అటాక్ చేశారు కడప నుంచి తీసుకొచ్చి. ఆ కేసులో సరే అప్పుడు దాకా వాళ్ళకి మనకి ఎందుకు, నేను మాత్రం సక్సెస్ఫుల్గా వీ వెంట టు పాండ్యం నంజాల బ్రాట్ ఆల్ ద ఫెలోస్ బ్రాట్ దెమ్ టు బుక్ కేసు బుక్ చేశాం. కేసు బుక్ చేసిన తర్వాత ఆ దెబ్బకి కాస్త ఇదైంది. తర్వాత ఆ కాలంలో ఏంటంటే ఎక్కువ అక్కడ పొలిటికల్ ఇదే వై మన ఎవరు రౌతు సూర్యప్రకాశం మీద ఎస్సీఎస్టీ కేసు పెడతాం, ఉండవీళ్ళు అరుణకుమార్ మేమో ఆయన మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టారు అంబేద్కర్ మీద అన్నాడని, మీరు ఏం చేసినా కేసు పెట్టను పొమ్మను, ఐ డిడ్ నాట్ రిజిస్టర్ కేసు ఎస్పీ గారు శ్రీనివాసులు గారు. అరే మన బాధ్యత రిజిస్టర్ చేయడం కదండి, మెటీరియల్ ఉండాలి కదా, దేర్ షుడ్ బి సమ్ మెటీరియల్. హర్ష్ కుమార్ ఏదో గొడవ చేశారు రాజమండ్రి, ఏదో గమ్మత్తైన వాతావరణం అండి, బాగానే ఉంటుంది రాజమండ్రి లైఫ్లో. వన్ షుడ్ హ్యావ్ ఎందుకంటే మార్కాపురం తర్వాత రాజమండ్రి మీకు పర్లేదు, బాగానే ఉంది రాజమండ్రి. కట్ పొలిటికల్లీ హైలీ సెన్సిటివ్ ప్లేస్ అండి రాజమండ్రి కూడా, కానీ ప్రెషర్స్ ఉంటాయి కదా, బాగా ప్రెషర్స్ ఉంటాయి. ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగిన పొట్టిలంక అనే గ్రామంలో దళితుల మీదను కాపు కమిటీ అటాక్ చేయడం, ఒక దళితుడు చనిపోవడం. అప్పుడు నేను డిఎస్పీగా ఉంటాం, కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్ కోర్స్ అరెస్ట్ చేసాం కానీ కొంచెం బాధ అనిపించింది. అంటే మీకు రెండు ఉన్నాయి, ఒకటి కారం చేయడం ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మంచి మంచి ఇన్సిడెంట్స్లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవటం ఆఫ్ లేట్ తర్వాత అర్థమైంది. కారం చేయడం ఇన్సిడెంట్ వరకు ఎస్పీ గారిని చూడటానికే భయపడేవాడు, ఎస్పీతో మాట్లాడడం భయం. కారం చేయడం సరి తర్వాత రంగయ్యనాయుడు గారు ఐజీ గారు లాండ్ ఆర్డర్ ఆయన వచ్చి మాట్లాడారు, ఒక సబ్ ఇన్స్పెక్టర్తో అంటే రాజన్ గారిని డిఏజీ సిఐడి ఉన్నారు. రాజన్ గారిని ఏదో చెప్పబోతుంటాయి, ఇదిగో అతనికి బాగా తెలుసా మ్యాన్ ఆన్ ద స్పాట్ లెట్ హిమ్ స్పీక్ అని, బికాజ్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్, నేను ఒక్కడనే మిగిలాను. 3 నెలలు ఆఫీసర్స్ రావడం పాటు దాంతో కాస్త భయం అనేది బెరుకు అనేది పోయిందండి. తర్వాత పెద్ద పెద్ద ఇన్సిడెంట్ వల్ల కూడా ఎక్స్పీరియన్స్ వీ గెయిన్ అలాట్. సార్ రాజమండ్రి తర్వాత ఎక్కడికి వచ్చారు? రాజమండ్రి తర్వాత విశాఖపట్నం అయ్యింది మా విశాఖపట్నం. ట్రాఫిక్ ఎస్పీగా చేశాను, కొన్నాళ్ళు మెరైన్లో పనిచేశాను, ఇక లాస్ట్ ప్లేస్ అడిషనల్ ఎస్పీగా ప్రకాశం జిల్లాకు. సిన్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐ వాంట్ హ్యావ్ ఏ ఆనరబుల్ రిట్రీట్, అందుకని అక్కడికి వెళ్ళి చేశాను. సార్ వైశ్య బ్యాంక్ దోపిడీ ఆ కేసును మీరు ఎలా బ్రేక్ తీసుకొచ్చారు? ఓకే, యాక్చువల్గా ఏకే ఖాన్ గారు డిఐజీగా మాకు పనిచేసిన కాలంలో డెకాయిటీస్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా డెకాయిటీ జరిగాయి. హౌస్ డెకాయిటీ, హైవే డెకాయిటీ, బ్యాంక్ డెకాయిటీ, బ్యాంకర్ రకరకాల ఆఫీసులు జరిగాయండి. నాకు స్టువర్ట్పురం కంట్రోల్ క్రిమినల్ క్రిమినల్ ఉంటాం. రెండవది, నేను కావల్లో పనిచేసినప్పుడు సేమ్ మెథడ్ ఇక్కడ ఏంటంటే ఏ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని ఎస్పీ గారు ఉండేవారు, ఇక్కడ సిటీలో కూడా పనిచేశాను చాలా ఫాస్ట్ అయినా. నాకు 3 రోజులు ఆ యొక్క తెలివి, నేనేదో తయారు చేశానని చెప్పి కమాన్ యూ ప్రిపేర్ ఆల్ ద జియో ట్యాగింగ్ అని చెప్పి ఇక్కడ ఫోటోలు వీడియోగ్రాఫ్ ఆ స్టేజ్కి వచ్చేసింది, ఇక్కడ తయారు చేశాం. దీని పర్వాలేదు ఏకే ఖాన్ గారు ఉండి యూ బీ ద ఇన్ఛార్జ్ ఆఫ్ రేంజ్ క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్ అంటే గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో డెకాయిటీలు కానీ రాబోయే సెన్సేషన్ కేసు ఏం జరిగినా సరే యూ హ్యావ్ టు టేకప్ ద కేసెస్ అని చెప్పి చేసేవాళ్ళం. సరే దాని మీద రకరకాల లాట్ ఆఫ్ డెకాయిటీస్, ఒకే దాంట్లో 28 డెకాయిటీలు రికవర్ చేయటం, ఒక దాంట్లో ఎక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చెంగన్నూరు కేరళకి వెళ్ళి రికవర్ చేసుకురావటం, కొన్ని సందర్భాలు రకరకాలు చేస్తూ ఉండేవాడిని. ఆ రికార్డు మీద ఈ యొక్క గిద్దలూరులో జరిగిందండి. నంద్యాల వైశ్య బ్యాంక్ నుంచి 1 కోటి రూపాయలు తీసుకుని డబ్బులు కారులో వస్తూ ఉంటే దాన్ని నల్లమల ఫారెస్ట్లో గిద్దలూరు పోలీస్ స్టేషను జస్ట్ దానికి ఒక 5 కిలోమీటర్లు ఎండ్ అవుతుంది, 5 కిలోమీటర్లు ఎండ్ అవుతుంది. ఆ ఏరియాలోకి రాగానే డెకాయిట్స్ వచ్చి దాన్ని డైవర్ట్ కారు తీసుకెళ్ళిపోయి 1 కోటి రూపాయలు పోయినాయి. పోయిన తర్వాత మొదట్లో సరే ఎస్పీ గారు, నేను చేరాలి డిఎస్పీని, కమాన్ యూ టేకప్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి బ్రిజ్లాల్ అని ఉండేవాడు ఆయన చెప్పారు. వినీత్ బ్రిజ్లాల్ సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంత అవతల పక్క లక్కీగా కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు డిఏజీ గారు ఆయన కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ చేయటం. సో వీ కోఆర్డినేటెడ్ విత్ బోత్ పీపుల్. చాలా టెన్షను ఎందుకంటే ఎంప్లాయీస్ని నాకు కొంచెం డౌట్, గతంలో నేను చేసిన ఎంప్లాయీస్ హస్తం లేకుండా ఇది జరగదు ఎందుకంటే నోబడీ వాజ్ ఇంజూర్డ్, ఇంజురీ లేదు అంటే గ్యారంటీగా హస్తం ఉంది అని చేసుకుని ఇమీడియట్గా తీసాం. అగ్గుమస్తాలని తర్వాత అటెండర్ని వాళ్ళు లాక్కొచ్చేటప్పటికే వాళ్ళ యూనియన్స్ వెరీ పవర్ఫుల్ యూనియన్స్ అండి, బ్యాంకు యూనియన్స్ చాలా. వాళ్ళ పాపం ఆయన రామాంజనేయులు గారు అని చెప్పి వాళ్ళకి ఏదో పెద్ద కేటర్ సీఈఓ లాంటి కేటర్ ఆయన పరిగెత్తుకొని బాబా మీరు ఈ కొంచెం కాఫీ కాస్త బయట పంపించండి లేకపోతే యూనియన్ వాళ్ళు ఏదో చాలా పవర్ఫుల్ అండి ఆ దుంపదీస్తారంటే కాదని చెప్పాము. పాపం ఆల్ ది వే కిషోర్ కుమార్ గారు అటు నుంచి రావడం ఆయన మాట్లాడటం మీకెందుకే 1 వీక్లో తీర్చేస్తాం బట్ యూ హ్యావ్ టు సఫర్ అని చెప్పి చెప్పడం. సరే ఆయన కూడా పోలీసులు గట్టిగా నమ్మకం ఉంది ఇన్ఫర్మేషన్ ఉందంటే వెళ్ళిపోయారు. లక్కీగా చిన్న క్లూ ద్వారా
అది టెలిఫోన్ అప్పటికే కొత్తగా టెక్నాలజీ మొదలు పెట్టేవాడిని. సెల్ ఫోన్ డేటా విశ్లేషణ ద్వారా నా దగ్గర శ్రీనివాసన్ ఎస్ఐగా ఉండేవాడు, బ్రహ్మాండం ఎన్లైజ్ చేశాడు. వీళ్ళు ఎవరు మాట్లాడుకొని చూసి ఎస్ ఫలానా టార్గెట్ అటెండ్, వాడు మా దగ్గరే ఉన్నాడు. పట్టుకున్న తర్వాత ఏంట్రా అంటే, మీరు అడగలేదు కానీ, నువ్వు ఫలానా వాడితో మాట్లాడేది నువ్వు అడగలేదు కానీ ఇప్పుడు చెప్పరా అని చెప్పి ఎక్కడెక్కడ పెట్టేవారంటే ఓ రకరకాల దానిలో మళ్ళీ దొంగల్లో దొంగలు. ఎందుకంటే వీళ్ళు దే హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్. చేసిన తర్వాత ఒక ఆటో డ్రైవర్ బాగుమరుతున్నాడు. ఈ ఆటో డ్రైవర్ గారు ఏం చేశాడు, పోయి 1 లక్ష రూపాయలు అతనికి వచ్చినండి, 4 లాక్స్ అండి. తన యొక్క ఆటో పాత టైరు చెడిపోయిన టైర్ ఉంటుంది చూడండి, దాన్ని ఊడదీసి ట్యూబ్ బదులు దాంట్లో క్యాష్ సర్దేశాడు. వాళ్ళు బాగుమరుతుంది నాకు 25,000 ఇవ్వమన్నాడు. ఏ నీకేంట్రా ఇచ్చేది పోయేదావు అని చెప్పి ఏదో 1,000, 2,000, 3,000 ఇచ్చాను. సో ఇతన్ని మేము ఇక టార్గెట్ చేసి పారిపోయారు. వాళ్ళకి మాకు తెలియదు వాళ్ళ వాళ్ళు పారిపోయారు. పోయిన తర్వాత దాంట్లో 100,000 వరుసగా ఐ కుడ్ హ్యాపీలీ సే దట్ వీ హ్యావ్ రికవర్డ్ 92 లాక్స్. అప్పుడే కొత్తగా మిషన్లు వచ్చినాయి, డబ్బులు లెక్కలేకపోయాడు, మిషన్ ద్వారా కౌంట్ చేయించు. 92 లాక్స్, 1 crore 92 లాక్స్ అంటే మంచి రికవరీ. చేసిన తర్వాత 100,000 తగ్గినాయి. ఎక్కడ ఎక్కడ అంటే వాడు చెప్పాడు, తీరు అక్కడికి వెళ్తే వాళ్ళ బావమరిది 100,000 రూపాయలు కొట్టేశాడు. హ్యాపీగా నంద్యాలలో ఒక బార్లోకి వచ్చి పెట్టి మళ్ళీ ఆ బార్ వానర్ని అన్యాయంగా వసూలు చేయడం తప్పదు. వీడు 6,000 రూపాయలు తాగాడండి ఆ కాలంలో, 6,000 రూపీస్ వన్ నైట్. హైదరాబాద్ అండి మీకు హ్యాపీగా తాగుతారు, అక్కడ తాగాడు. ఎందుకు తాగాడు, ఉన్నే వచ్చింది గాయగారు, నన్ను ఏం చేయమంటాడు. అతన్ని దౌర్జన్యంగా వసూలు చేశాను బార్ దగ్గర, బార్ దగ్గర 5,000 వసూలు చేశాను. కరెక్ట్ కాదు కదండి, కరెక్ట్ కాదు కానీ చేయాలి రికవరీ. కొన్ని సందర్భాలు అంటే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లీగల్ పబ్లిక్ ఇంట్రెస్ట్. వీ హావ్ టు డెఫినెట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ని సేవ్ చేసిన బాధ్యత, ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రికవర్ యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ అమౌంట్. కానీ 1 crore రూపాయలు వస్తున్న విషయం బ్యాంక్ లోన్ ఎంప్లాయీ ద్వారా బయటకు వచ్చింది. ఖచ్చితంగా అటెండర్ అండి, అటెండర్ అంటే ప్లాన్ ఎలా చేసాడు అండి? అటెండర్ ఏంటంటే అతనికి అవసరం వచ్చింది. అటెండర్కి ఏంటంటే మామూలుగా ఏదో అప్పుడు కాలంలో యాక్చువల్గా రొటేషన్ స్కీమ్స్ అని మనీ స్కీమ్స్ ఉన్నాయి, దాంట్లో ఈ సస్టైన్డ్ లాస్ ఆఫ్ అబౌట్ 85,000 ఆర్ సో. ఆ డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే అతను రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏది అక్కడ చెస్ట్ నుంచి విజయవాడలో క్యాష్ ఎక్కడికి వెళ్ళటం, వెళ్ళేటప్పుడు నోబడీ టేక్స్ కేర్. నార్మల్గా దే హ్యావ్ టు ఫాలో సో మెనీ ప్రొసీజర్స్. మార్నింగ్ 6:30కి వెళ్ళాలి అంటే వాళ్ళు రావాలి, వాళ్ళంతా చెక్ చేయించుకోవాలి, లోపలికి వెళ్ళాలి, ఎవరు రానియకుండా చేస్తే చివరికి అటెండర్ మీద ఆధారపడే స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఈ అబ్జర్వ్డ్ ఇట్, ఓహో వీళ్ళు ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పి పెట్టి వాళ్ళ యొక్క రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కొంతమంది క్రిమినల్స్ని మళ్ళీ హైడ్ అసాసిన్స్ అండి, వాళ్ళు క్రిమినల్స్ చెప్పుకోవడం, వాళ్ళంతా ప్లాన్ చేసి నేను పలానా టైంకి వస్తానని చెప్పడం ఆయనకి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఓకే, అంటే చీరాల ఆ కేసుని మీరు పూర్తిగా చీరాలది స్టోర్ సార్, మీరు యాక్చువల్గా ఇప్పుడు ఇందాక చెప్తున్నారు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఈ మూడు నెల్లూరులో కప్పరాల తెప్ప అని ఒక గ్రామం కూడా, అదే నేను చెప్పాను, ఆ గ్రామం కూడా పూర్తిగా దొంగలు డైవర్షన్ చేస్తుంటది. కాదు అది మీరు చెప్తున్న ప్రకాశం జిల్లా చీరాలను దాటిన తర్వాత బిట్రగుంటకి మధ్యలో వెంకటేశ్వరపాలెం అనే ఒక రైల్వే స్టేషన్ వస్తుంది, అక్కడ ఎక్కువగా దొంగతనం చేయడానికి కారణం ఏంటంటే చెప్తాను. ఇప్పుడు కావలి నుంచి 18 కిలోమీటర్లో ఈ కప్పరాల తెప్ప అనేటువంటి గ్రామం ఉంది. ఇది కూడా ఎనదర్ సెటిల్మెంట్. యాక్చువల్గా దానికన్నా అందరికీ తెలిసిన ఫేమస్ పేరు ఏంటంటే బిట్రగుంట. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఓల్డ్ టైమ్ రైల్వే జంక్షన్. దానికి దీనికి ఇంత 0.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఆ రైల్వే బిట్రగుంట స్టేషన్ దాటితే వెంకటేశ్వరపాలెం అని రిమోట్ స్టేషన్, రిమోట్ ఏరియా. వెంకటేశ్వర గుడికి వెళ్ళిన వాళ్ళు వస్తుంటారు, అక్కడ దొంగతనం. దానికన్నా వీళ్ళు కూడా ఈ బిట్రగుంట క్రిమినల్స్, కప్పరాల తెప్ప క్రిమినల్స్ కూడా దే ఎక్స్టెండ్ దేర్ స్పేర్ ఆఫ్ ఆపరేషన్ టు చెన్నై ఎక్కువ. చెన్నైలో విల్లివాకంలో వీళ్ళు రిలేటివ్స్ ఉంటారు, అక్కడ వెళ్ళి చెన్నైలో చేయటం, ఇటుపక్క వచ్చేసి విశాఖపట్నం దాకా చేస్తారండి. విశాఖపట్నం వాళ్ళ మోడస్ ఆపరేటెడ్ ఎక్కువ డైవర్టింగ్ ద అటెన్షన్. మీరు వాళ్ళు పోతూ ఉంటారు మీరు రెస్ట్ తీసుకోవడం ఎక్కడ ఆగినానే, ఇదిగో బాబు 10 రూపాయలు పడిందని చెప్పి కింద పడగానే టప్పని తీసుకెళ్ళిపోతారు ఒకటి. రెండవది హౌస్ రాబరీ, డెకాయిటీ చేయరండి, కొట్టరు జనాన్ని. వీళ్ళంతా కొట్టకుండా రాబరీ చేసుకుని వెళ్ళిపోవడం, భయపెట్టి ఇస్తావా లేదా తీసుకెళ్ళాలని చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గిపోయి వాళ్ళని కూడా బాగా కంట్రోల్ చేయగలిగాను. ఎందుకంటే నాకు విచిత్రం, అఫ్కోర్స్ అతను కూడా వెళ్ళిపోయాడు. ఆ మనిషి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు వస్తాయో అన్ని సెక్షన్ల మీద కేసులు ఉన్నాయి. ఒకటి థెఫ్ట్, మామూలుగా క్రిమినల్స్ అంటే థెఫ్ట్, రాబరీ, డెకాయిటీ, ఎక్స్ట్రాషన్ అంటే బ్లాక్మెయిలింగ్, ఇవి ఉంటాయి. దీనిలో ఇతను ఇది కాకుండా 324 వాలంటీర్లీ కాజింగ్ హర్ట్, రాబరీ కాజింగ్ హర్ట్, డెకాయిటీ కాజింగ్ డెత్, అన్ని రకాల కేసుల్లో పెద్ద ఇది చేస్తే సో ఈ డస్ నాట్ డిజర్వ్ టు అని చెప్పి లక్కీగా ఎలిమినేట్ అయిపోయాడు. ఏ విధంగా ఎలిమినేటెడ్ ఎలిమినేటెడ్ వీళ్ళు రిమాండ్ వెళ్తుంటే
ఎస్కార్ట్లో పారిపోయాడు కోటేశ్వరరావు. అంటే మీరే ఓపెన్గా చెప్పిన ఎస్కార్ట్లో పారిపోయాడు? పారిపోయాడు. పారిపోతుంటే జనరల్గా పోలీసు చేస్తారు కదా, అదే జరిగింది. ఆయన అంటే జనరల్గా మీరు చెప్తున్నారు కొంతమంది రౌడీ షీటర్ల విషయంలో ఒక ప్లాన్ తీసుకుని వాళ్ళ వాళ్ళ గొడవ చేయడం ఒకటి, రెండు ఎన్కౌంటర్ రూపంలో ఒకటి, ఈ రెండింటికి కరెక్ట్ అనిపిస్తుంటుందండి? కరెక్ట్, లీగల్లీ స్పీకింగ్ నో, బట్ వీ హావ్ టు, అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చూడండి, ఖచ్చితంగా తప్పదండి. ఎందుకంటే కానీ వాళ్ళకి పౌర హక్కులు ఉన్నాయి, ఉన్నాయి పౌర హక్కులు ఉన్నాయి ఖచ్చితంగా. వాళ్ళు మంచి వాళ్ళు, పౌర హక్కులు ఉంది ఎవరికండి? మామూలుగా నువ్వు మంచి పని చేస్తే డెఫినెట్లీ హ్యూమన్ రైట్స్, బేసిక్ రైట్స్, సివిల్ రైట్స్, ఎవ్రీథింగ్ విల్ అప్లై టు దెమ్. బట్ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళని చంపేసి, నేను ఒక ఇంకొక అతను నాటకరాని మురళి అని అతను కూడా ఎన్కౌంటర్ వెళ్ళిపోయాడు. హీ కమిటెడ్ 2 rapes, 1 in the morning and 1 in the evening. ఎంత నేషనల్, కొత్తకోట శ్రీనివాస రెడ్డి గారు ఎస్పీ గారు, బిట్రగుంట పోలీస్ స్టేషన్లో జరిగింది అది. అఫ్ కోర్స్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్. అతను మామూలుగా ఈ ఎక్కువయ్యి ఒక ముసలామిని పొద్దున పూట 50 ఇయర్స్ ఏజ్ ఉమ్మని కళ్ళు దాగడానికి, జనరల్గా గౌడ కమిటీలో కళ్ళు అమ్ముకుంటారు, కళ్ళు దాగడానికి వెళ్ళి హీ కమిటెడ్ రేప్ ఆన్ హర్. అప్పుడు ఎస్ఐ గారు అసలు టేకప్ చేయలే, నేను వెళ్ళిన తర్వాత కేసు రిజిస్టర్ చేశాం. ఇచ్చేసిన తర్వాత నేను ఇంకొక చిన్న పాపని మీ నాన్న రమ్మంటున్నాడని చెప్పి పిలిచి స్కూలు ప్రిన్సెస్కి అవతల బిట్రగుంట రైల్వే జంక్షన్ దగ్గర రేప్ చేశాడు. సచ్ పీపుల్ దే డోంట్ డిజర్వ్ ఇన్ ద సొసైటీ. వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు, అతను కూడా వెళ్ళిపోయాడు. సరే తప్పదండి, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జాబ్. ఎందుకంటే ఇక్కడైతే ఎన్కౌంటర్ పేరు నక్సలైన్ మేము అట్లా చేయడానికి లేదుగా, వీ హావ్ టు ఫాలో ది సిస్టమ్స్, మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ రకరకాల చాలా. కానీ ఒంగోలు జిల్లాలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు అవడం కారణం ఏమంటారు? మెయిన్ కారం చేడ్ ఇన్సిడెంట్ రీజన్ అండి. 1985లోనే బయట దళిత్ అనే పదం బయటకు వచ్చింది కారం చేడ్ ఇన్సిడెంట్ తర్వాతే. తర్వాత ఈ దళిత మహాసభ కత్తి పద్మారావు గారు, బొజ్జా తారకం గారు, బొజ్జా వెరీ సిన్సియర్, తారకం గారు ఏ మాట కావాలో చెప్పుకోవాలి, లాయర్గా తన పని, తర్వాత ఒక యాక్టివిస్ట్గా తన పని చేసేవాడు, రాజశేఖర్, వీళ్ళంతా వీళ్ళకి కేసులు పెడుతున్నారు. కానీ అసలు నిజంగా అవమాన పడుతున్న దళితులకు మాత్రం అన్యాయం జరుగుతుంది అనేది వాదన ఉంది. ఒప్పుకుంటానండి, కానీ ప్రకాష్ ఏజ్ అలయన్స్ ఒకటండి, అది మాత్రం 90% తగ్గిందని చెప్పాలి. ఒకటండి, దీనిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే డైరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది ఎస్సీ ఎస్సీలకి వేరే రైతులు అలవాటు చేశారండి కేసులు పెడతాం, తీరు వాళ్ళ మీదకి వచ్చినాయి, అది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే నార్మల్గా విలేజెస్లో ఇంకా ఆ పద్ధతులు మారల విజయ్, పాతకాలంలో ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉండి, బూర్జువా మెంటాలిటీ ఉండి ఇంకా మారల. తర్వాత కొద్ది కొద్ది ఎక్కడైతే రిమోట్ ఏరియాస్లో మాత్రం కాస్త జరుగుతూ ఉన్నాయి, జరిగిన సంఘటనలు ఎక్కువ చెప్పుకోరండి, హైలైట్ జరగట్లా. కానీ కారం చేయడం ఇన్సిడెంట్ వల్ల కొద్దిగా చెప్పడానికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే అడిషనల్ ఎస్పీగా ఉండగా ఒక కేసులో డిఎస్పీ గారు సరిగ్గా చేయాలి, నాకే ఇంట్రెస్ట్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి జయలక్ష్మి అని నా దగ్గర ఏఎస్పీ ఉండేది, తర్వాత ఎస్పీ అని. సో నేను టేకప్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళంతా విట్నెస్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళేం అయ్యా ఏంటంటే కేసు ఏంటంటే ఒక చౌదరి గారు రచ్చబండ మీద కూర్చున్నాడు, మామూలుగా దళిత కురాడు వచ్చి పక్కనే కూర్చున్నాడు, బికాజ్ దే నో దే రైట్స్. ఈయన ఇలా చూశాడు, అదే జరిగింది, అంతకనే లేదు. సో ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యూమిలియేటింగ్. సో దాని మీద మరి జరగలేదు కదా అని, సరే లీగల్ పాయింట్కి వచ్చింది, బట్ దాని మీద నేను వెళ్ళిన తర్వాత ఎస్ ఇట్స్ సెల్ఫ్ హ్యూమిలియేటింగ్. ఎందుకంటే హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్ హ్యూమిలియేటింగ్ ద క్యాస్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ఏ పబ్లిక్ విత్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ ఇట్ అమౌంట్స్ టు ఎస్సీ ఎస్టీ. అరెస్ట్ చేసి లోపలేసాడు 10 మంది. తప్పదు, కొన్ని జరుగుతుంది. కానీ మీరు చెప్పినట్టు ఏంటంటే ఇంకా సంఘటనలు బాగా తగ్గినాయండి, సంఘటనలు మాత్రం బాగా తగ్గినాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో మాత్రం డెఫినెట్గా అవేర్నెస్ వచ్చింది. ఇక మీరు చదివితే ఎందుకు కేసులు పోతాయంటే మెయిన్ ఏంటంటే, దీనికి అదే లాయర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను, దానికి ఏంటంటే రీజన్స్ ఆర్ సో మెనీ. 1, మొదట్లో ఉన్న హుషారు రెండోసారి ఉండదు. 2, ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, విక్టిమ్స్ ప్రొటెక్షన్ లేదు. విక్టిమ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇతర దేశాల్లో ఉన్నట్టు విక్టిమ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు ఉండాలి. అది లేనందువల్ల మోతిబేరు రైతులు కానివ్వండి, డబ్బులు ఉన్నవాళ్ళు కానివ్వండి, కేసులు ఎవరి మీద పెడతారు? సహజంగా అదర్ సైడ్ డబ్బులు ఉన్నవాళ్ళు అనుకుందాం, ఉండొచ్చు లేననుకుని ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ఆఫర్ సర్టన్ మనీ. 2, వీళ్ళ రిలేటివ్స్ని మేనేజ్ చేస్తారు, రేపొద్దున మీరు మా పొలాల్లో పనిచేయాలి, మరి మనకి ఎందుకురా అయ్యగారితో తగాదా. 3, కాంప్రమైజ్, అతను కూడా కొన్ని సందర్భాల్లో అయిపోయింది ఇంకెందుకు అని చెప్పి అంటుంటారు. 4, ఏంటంటే ఎక్కువ మానిటరీ కన్సిడరేషను, అంటే అన్నీ అనకూడదు కానీ కొన్ని మానిటరీ కన్సిడరేషన్ కూడా ఉంటాయి, దానివల్ల కేసులు వేగిపోతున్నాయి. ఓకే సార్, మీరు ఒంగోలు ఆ ప్రాంతాలు పనిచేసిన టైంలో సినీ దర్శకుడు టి కృష్ణ గారితో మీకున్న పరిచయం ఏంటి? ఓకే, నేను 1979 ఈ పరిపాలన నుంచి టంగుటూరులో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. టంగుటూరు ప్రక్కనే కాకటూరి వారిపల్ల గ్రామం ఉంటుంది, ఆ గ్రామానికి చెందిన వ్యక్తే తొట్టింపూడి కృష్ణ. సో ఆయన కురవాడు, నేను కూడా యంగ్ ఏజ్లో ఉండేవాడిని.
సో ఈ కృష్ణనేతను ఈ యొక్క ఈ ప్రజానాట్య మండలి వాటితో తిరగటం, అలాగే పోకూరు బాబురావు అని ఒక ఆయన ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీ, వాళ్ళ బ్రదర్ పోకూరు వెంకటేశ్వరరావు, వాళ్ళు కలిసి ఈ తరం పిక్చర్స్, ఈ తరం ఫిల్మ్స్ అని పెట్టి సినిమాలు తీయడానికి వాళ్ళకి మాదాల రంగారావు గారు స్ఫూర్తి. సో 79లో మాదాల రంగారావు గారు టంగుటూరు గ్రామంలోనే ఈ నేటి యువ భారతము భారత యువతరం కదిలింది అనే సినిమా తీశారండి. ఆ సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే నేను మళ్ళీ వేషం వేయాల్సి వచ్చింది. టీ కృష్ణ బతిమలాడితే ఆ దాంట్లో ఇన్సిడెంట్ ఏంటంటే, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ని ఈ యొక్క టొబాకో వర్కర్స్ అంతా టిఫిన్లు పెట్టి కొడతారు. కొట్టినప్పుడు సెకండ్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ డిస్పర్స్ చేయాలి. సో యాక్చువల్గా నా పేరు గల అనే సాయిబాబా అని ఫైర్ ఆఫీసరు ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేయమన్నారు. ఆ టైంలో ఆయన రాలేకపోయాడు. సరే కృష్ణ వచ్చి బతిలాడాడు, కొంచెం నిలబడాడు చాలంటే, సరే కుర్రాళ్ళం కదండి, కళ్ళజోడు కళ్ళజోడు పెట్టాను, కూలింగ్ గ్లాస్ పెట్టుకెళ్ళి వాళ్ళందరినీ కొట్టాను. తీరా సినిమా చూసుకుంటే ఒక్క షాట్ వెళ్ళిపోయాయి, మా ఆవిడందరినీ తీసుకెళ్ళి చూద్దామంటే ఒక షాట్ అట వెళ్ళిపోయి ఎవరో పోలీసు వచ్చి. అలా టీ కృష్ణ పరిచయం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తర్వాత రెండు మూడు సినిమాలు తీశారు ఒంగోలులో కూడా. రాజశేఖర్ హీరోగా ఒక సినిమా ఒంగోలులో తీశారు, వందే మాత్రం గుర్తులేదు సినిమా పేరు. రాజశేఖరు ఈ అమ్మాయి విజయ జీవిత విజయ నిర్మల విజయశాంతి విజయశాంతి అలా తిరుగుతుండేవాడు. వందే మాత్రం సినిమా తీసినప్పుడప్పుడు మినిస్టరు ఎస్కార్ట్ ఏ ఉండాలి, పైలట్ ఎలా ఉండాలి అని టీ కృష్ణ ఆడుతుండేవాడు నేను. అది సరే చెప్తాను తెలిసిన చెప్పాను. సరే ఇక మా ఇద్దరికి ఒక ఇన్సిడెంట్లో 1979లో ఆగస్టు 15వ తారీఖున ఒక హత్య జరిగిందండి. ఆ హత్యలో ఒక టీచర్ వాళ్ళ విలేజ్ అని టీచర్ చనిపోయారు. ఆ అభియోగం వీరి యొక్క పెంపుడు తండ్రి అనేటువంటి గూడూరు కోటయ్య గారు, మిగతా ఇద్దరి మీద కేసు పెడతాం. ఆ కేసులో నేను చాలా ఎక్స్టెన్సివ్గా ఎక్కడ దొరుకుతాడా అంటే వీళ్ళంతా పిగాక్ బిజినెస్ అండ్ మెడ్రాస్లో ఉంటారు, అటు తిరిగి ఇటు తిరిగి గందరగోళం చేస్తుంటే సీఏ గారు నన్ను తిట్టేవాడు, ఏమయ్యా నీకేం పని లేదా, బోల్డన్ కేసులు ఉన్నాయి కదా అని. తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ పడింది. యాంటిసిపేటరీ బెయిల్ అప్పటిదాకా తెలియదు, కొత్తగా 73లో సిఆర్పిసి వచ్చింది, సంజయ్ గాంధీ గారికి వాడారన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే నా నాలెడ్జ్లో మిగతా జరిగి ఉండొచ్చు కానీ అప్పుడు చెప్పడం మాత్రం ఏపీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కేసు యాంటిసిపేటరీ బెయిల్, అరెస్ట్ కన్నా ముందే బెయిల్ ఇవ్వచ్చును. అసలు ఎట్లా బెయిల్ ఇస్తారని చెప్పి పీపీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, నీకు తెలియదులేవా, దర్ ఇస్ ఎ ప్రొవిజన్ అని చెప్పి చూపించారు. మొత్తం దానికి అటాక్ చేశాము. చేసిన తర్వాత కొంచెం నన్ను ఆపేవాళ్ళు, అర్థమయ్యేది కాదు ఎందుకు ఆపి. సరే తర్వాత సహజంగా దే ఆఫర్డ్ సమ్ మనీ, ఐ రిజెక్టెడ్. సో నాకు తెలియని కాలం నాకొద్దు, మీరు మిగతా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి చెబితే ఆ పెద్ద ఆయన వచ్చి తిట్టాడు, నువ్వేం పెద్ద ఇదా, మేమంతా కరెక్ట్ అన్నాను, ఇఫ్ యూ టేక్ అదర్వైజ్. సరే మొత్తానికి ఏదో కేసు చేశాము. సో మొత్తానికి యాంటిసిపేట్ బెయిల్ రాలేదు, అరెస్ట్ అయ్యాం, కేసు అయింది. కేసు అయిన తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు వాళ్ళు రాజీ పడ్డారు అనమాట. ఆ సందర్భంలో కేసు అయినప్పుడు ఏంటంటే, ఆయన టీచర్ అండి చనిపోయినాను, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఇద్దరితో ఒకే ఊరు. సో వాళ్ళని బెదిరిస్తుండేవాళ్ళు. ఈ టీ కృష్ణారే అతను సినిమా డైరెక్టర్, అతను సినిమా డైరెక్టర్ మాదాల రంగారావు దగ్గర ఏదో జూనియర్ ఉండేవాడు. మాదాల రంగారావు కూడా ఆ సినిమాలు తీస్తూ ఒంగోలులో ఉండేవాళ్ళు. ఈ కుర్రాడు ఏంటంటే గూడూరు కోటయ్యని ఈ కంచర్ల వెంకటేశ్వర భార్య, అతని యొక్క ఆమె యొక్క తమ్ముడు, వీళ్ళంతా పోయి ఒక పండగ నాడు దీపావళి ముందు రోజు, నువ్వే అసలు మా భర్త చనిపోవడం కారణం, అసలు నువ్వు చేస్తే మామూలుగా అది చేస్తాను చేస్తాను ఏదో మాట్లాడారు. మాట్లాడిన టీ కృష్ణ వచ్చి ఒక తుపాకి చూపించాయి, ఎవరిని వస్తే మిమ్మల్ని కాల్ చేస్తానని చెప్పి టీ కృష్ణ చూపించాడు. సో వాళ్ళు డైరెక్ట్లీ ఇదే ఇన్ఫార్మ్డ్ ది డిఎస్పీ. డిఎస్పీ గారు నాకు ఫోన్ చేశాడు ల్యాండ్ లైన్, వాడేవాడ టీ కృష్ణ తుపాకి చూసి బెదిరిస్తున్నారంటే అసలు తుపాకి ఎట్లా వచ్చింది, నువ్వేం చేస్తున్నావు, అది తుపాకి ఏంటి, ఇడిమో ఇడిమో తీరా హడావుడిగా పరితికెళ్ళిన తర్వాత అక్కడ లేడు. దెన్ హీ వాజ్ ఇన్ ద గెస్ట్ హౌస్ ఆఫ్ మాదాల రంగారావు ఒంగోలులో ఉండేది చైతన్య నరసింహం. సో అక్కడికి వెళ్ళి అతను పట్టుకున్న తర్వాత ఏ ఎందుకు చేసావంటే, సార్ అది బొమ్మ తుపాకి సార్, మేము సినిమాలో వెళ్ళాం, ఊరిని అట్లా భయపెడతారు, నువ్వు బలేవాడు చేయడం లేదని చెప్పి తీసుకెళ్ళి లోపలేసాను. లోపలేసిన తర్వాత రంగారావు వీళ్ళంతా పోయి డిఎస్పీ గారి దగ్గరికి వచ్చినాయి, సార్ ఇతను పాపం చాలా మంచోడు, అంత ఎక్కడుంది ఇతనికి కెపాసిటీ అని చెప్పిన తర్వాత డిఎస్పీ గారిని ఇతనికి వార్నింగ్ ఇచ్చి వదిలే అన్న తర్వాత సంతకం పెట్టి పంపించాను. అఫ్కోర్స్ ఆఫ్టర్ లేటర్ ఏ బికెమ్ ఏ గుడ్ ఫ్రెండ్. మర్డర్ చేసింది ఎవరండి? మర్డర్ చేసింది గూడూరు కోటయ్య హైడ్ ఎస్ఎస్ ముగ్గురునండి, త్రోగొండ విలేజ్ ముగ్గురిని ఆయన డబ్బులు ఫైనాన్స్ చేశాడు. టీ కృష్ణ గారు నాన్నగారు ఆయన, టీ కృష్ణ పెంచుకున్నాను, టీ కృష్ణ ఫాదర్ లేడు, పెంచుకున్నాను. ఎందుకంటే టీ కృష్ణ భార్య అలాగే వాళ్ళ అక్కయ్య, ఆ భార్య అక్కయ్య నా ఇంటి పక్కనే పెరిగారు, టంగు రేసాడు పక్కనే టీ కృష్ణ తోడలేడు అక్కడే పెరిగారు చిన్నపిల్లలు. కానీ టీ కృష్ణ గారు రెండో అబ్బాయి యాక్సిడెంట్కి దాని వెనక కుట్రుందంటారు, కుట్రలేదు యాక్సిడెంట్, ప్యూర్ యాక్సిడెంట్, ఆ కుర్రాడు డైరెక్టర్గా చేయాలని చెప్పి చేస్తామంటే యాక్సిడెంట్గా చనిపోయాడు, కుట్రలేదు. దాని వెనక కుట్ర ఉందని అప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇట్ లేదు. తర్వాత ఇంకోవైపు తీసుకుంటే దర్శి ఆ వైపు ఎక్కువగా డబ్బు ఉన్నవాడని కారణం అనుకుంటారు, ఎక్కువగా డబ్బు గల వ్యక్తులు ఉండి అక్కడ వాళ్ళకు ఫ్యాక్షన్ ఉంది కనిపిస్తుంటుంది. అంటే దర్శి దగ్గర పాపిరెడ్డిపాలెం అని ఒక విలేజ్ ఉందండి, హైలీ ఫ్యాక్షస్ విలేజ్. వాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్లో
ఏది నేను అంటే మేబీ సేమ్ మన ఒంగోలు టైం 92-93 ఆ ప్రాంతంలోనే 94లో బాగా ఎక్కువైంది. పతకమూరు, రామచంద్రాపురం, పాపిరెడ్డిపాలెం ఈ మూడు విలేజెస్లో వీళ్ళకి ఈ నాగార్జున సాగర్ కెనాల్స్ వాటర్ రావటం విపరీతంగా డబ్బులు వచ్చేసినాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ డబ్బులతో పాటు ఫ్యాక్షన్ పెరిగింది. నువ్వు గొప్ప, నేను గొప్ప అనుకోవటం, వీళ్ళు వాళ్ళు చంపుకోవటం, వీళ్ళు చంపుకోవటం. ఇన్సిడెంటల్గా మార్టూరు ఎమ్మెల్యే గారు అటువంటి బలరామ కృష్ణమూర్తి గారు ఒక సైడ్ సపోర్ట్ చేయటం, మీకెందుకురా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నిజమటం అని తెలియదు, సపోర్ట్ చేయడం వల్ల కొంచెం పెరిగి భయంకరమైన ఫ్యాక్షన్ మర్డర్ ఎక్కడ పోయి బాంబులు వేసుకోవడం జరిగి ఆ పతకమూరు విలేజ్లో అయితే ఒక బిల్డింగే మామూలుగా ఈ యొక్క సీలింగ్ కూడా పగిలిపోయింది. అంత భయంకరంగా ఉండేదండి. లక్కీగా ఆ ఊర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుర్రాడు సెలెక్ట్ అయిన తర్వాత అతను అందరిని పిలిచి ఆ పెడు ఇప్పుడు ప్రస్తుతం ఇదిగా అక్కడ ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు ఎక్కువ అండి, లీడర్ ఉంటే ఆటోమేటిక్గా అతని పక్కన వెళ్ళిపోతారు. మీరు చెప్తున్నా మరి దర్శకు పక్కన పొదిలి తీసుకుంటే మరి అక్కడ మరి చాలా వీక్ కనిపిస్తుంటుందండి ఫైనాన్షియల్ మ్యాటర్. పొదిలి దర్శి దగ్గర ఎన్ఎస్ కెనాల్స్ వచ్చేసినాయండి, పొదిలి అంత లేదండి. పొదిలి ఇంకా స్టిల్ పొదిలి మీకు కనిగిరి మార్కాపూర్ స్టిల్ దే ఆర్ బ్యాక్వర్డ్. ఇటు వినుకొండ వైపు కూడా కొంచెం లేదండి, వినుకొండ బాగా పెరిగిందండి, బ్రహ్మాండంగా. వినుకొండ కూడా రౌడీజం కూడా అట్ ది సేమ్ లెవెల్ బ్రహ్మాండంగా పెరిగిందండి. వినుకొండ మంచి రిచ్ అండ్ పొటెన్షియల్ ఏరియా నవేడేస్. మార్కాపూర్ ఇంకా కాలేదు, ఎక్కడైతే వెలుగొండ వస్తుందో ఆటోమేటిక్గా మార్కాపూర్, గిద్దలూరు బ్రహ్మాండంగా పెరిగిపోతాయండి. సార్ ఇన్ని రకాల కేసులు చేస్తున్న శంకర్ సాయిబాబా గారు చెప్పండి, రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ హావ్ డన్ లా. ఎందుకంటే నాకు కొంచెం లీగల్ ఇంట్రెస్ట్ ఉండదండి కేసుల్లో కూడా, అప్పుడప్పుడు రాసేటప్పుడు కూడా కొంచెం అంటే నాకు నేను చెప్పుకోకూడదు కేసు, నా కేసు కాస్త పక్కటబందీగా ఏమీ ఎవిడెన్స్ లేని కేసుల్లోనే శిక్షలు పడినా. లాయర్లు తిట్టుకునేవారు, ఏమయ్యా నా సాక్షులంతా తిరిగిపోయినా జడ్జి గారు బేసింగ్ అని యువర్ ఎవిడెన్స్ అన్న సర్కమ్స్టెన్సెస్ హ్యావ్ కన్విక్టెడ్ హిమ్ అని చెప్పి. ఎందుకంటే ఓ పెద్ద కేసు జరిగిందండి, జైరాసన్ అని కేరళలో ఎంపీ అతను, ఈ వాజ్ ట్రావెలింగ్ రైట్ ఫ్రమ్ ఢిల్లీ టు రాజధాని ఎక్స్ప్రెస్లో వెళ్తుంటే అతన్ని ఇద్దరు కుర్రవాళ్ళు బీజేపీ అంటే పార్టీ చెప్పకూడదని అతనికి అపోనెంట్స్ అతన్ని అటాక్ చేశారు చీరాల దగ్గర. అటాక్ చేస్తే కేసు పెట్టి ఎవిడెన్స్ లేదు, రైలు ఎవరు చెప్తారు నోబడీ విల్ టెల్, బట్ ద సర్కమ్స్టాన్సెస్ బాగా పెట్టాము. సరే అప్పుడు ఆ లాయర్ ఏమయ్యా ఇంత చేసి, సో ఎనీవే ఏదో కేసులు బాగానే చేశారు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నది ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను గమనించాను, ఎందుకంటే పూర్ అండ్ నీడీ పీపుల్ ఫర్ దెమ్ లా హ్యాస్ బికమ్ ఏ కాస్ట్లీ ఎఫ్ఐఆర్. లాయర్స్ డబ్బు డిమాండ్ చేయటం, ఎక్కువ డబ్బు చేయటం, లాయర్స్ కొంతమంది డైరెక్ట్ చెప్పాలని కొంత అదర్ పార్టీ దగ్గర తీసుకోవటం, పంచాయతీలు పెడతాం, పర్సంటేజ్లు, ఇలాంటి సందర్భాలు చూసి ఐ వాంట్ టు డూ సమ్ హెల్ప్ టు ద పూర్ అండ్ నీడీ. సెకండ్ లా కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని ఎల్ఎల్బి చేశాను, తర్వాత ఎల్ఎల్ఎం చేశాను, ఇప్పుడు క్రిమినల్ కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ అదే కాలేజీలో గెస్ట్ లెక్చర్గా మొన్న పబ్లిక్ ఇంటర్నేషనల్ లా కొంచెం వాళ్ళకి తెలియపోతే మళ్ళీ చెప్పడానికి కూడా వెళ్తూ ఉంటానండి. సర్వీస్ వారింటి గేమ్ ఇది కాకుండా అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, కౌన్సిలింగ్ క్లాసులు కూడా తీసుకుంటున్నారు. ఎవడో క్రిమినల్ మీ దగ్గరకు వచ్చి నేను పలానా అమ్మాయిని రేప్ చేశాను నాకు బెయిల్ ఇప్పించండి అని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తాను? ఖచ్చితంగా చేస్తాను, బికాజ్ ఇట్ ఇస్ మై బౌండ్ అండ్ డ్యూటీ. నేను చేస్తాను అని చెప్తే కాదు కానీ ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే ఎథిక్స్ ఆఫ్ పోలీ జ్యుడిషియల్లో కంపల్ ఇట్స్ ఎ పార్ట్, అతను ఎవరైనా సరే. కానీ కొన్ని ఏంటంటే నేను పెద్దవాడిని కాబట్టి నేను టేకప్ చేయను, పర్టికులర్లీ డైవోర్స్ కేసెస్ నేను చేయను రాబాయ్, అలాగే మర్డర్ కేసెస్ వేర్ ఐ థింక్ దట్ హీ హాజ్ నాట్, ఎందుకంటే నా దగ్గర ఒక కానిస్టేబులే వచ్చాడు తీసుకొచ్చాడు కేసు, జెన్యున్ కేసు వద్దాయి అది నేను చేయను. ఎందుకంటే బికాజ్ నాకేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ కేసులు చేసుకుంటాను, మీరు చెప్పిన దాన్ని మాత్రం కంపల్సరీగా చేస్తాను. రేప్ కేసులో వచ్చిన వాడిని మీరు రక్షిస్తారు? ఖచ్చితంగా హర్షించనండి, ఖచ్చితంగా అతను డిఫెండ్ చేస్తాను, తప్పక రక్షిస్తారు, రక్షించడం కదా డిఫెండ్ చేస్తాను. ఓకే, నా ప్రయత్నం నేను చేస్తాను, కేసు నిలవచ్చు నిలవకపోవచ్చు రకరకాల. కానీ అతను రేప్ కేసులో మీ దగ్గర యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మీ దగ్గరకు వస్తే మీరు 376 పెట్టి అరెస్ట్ చేస్తారు? అది ఆ పార్ట్ అండి, దట్ పార్ట్ ఈజ్ ఓవర్ నవ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్. ఈ పార్ట్లో ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా రేప్ చేసిన వ్యక్తి వస్తే మీరు బెయిల్ ఇప్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? అది కరెక్టా అని దానికన్నా ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు దాన్ని. లాయర్గా మా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఇఫ్ యు టేక్ ఎ బ్రీఫ్ యూ హ్యావ్ టు డూ జస్టిస్, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ డీమ్డ్ టు బీ ఇన్నోసెంట్ టిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ ఆల్ రీజనబుల్. మేము ఆ ఉద్దేశంతో ఉంటాము, సహజంగా చేస్తాం. కానీ ఆ వ్యక్తి చేసిన విక్టిమ్ చాలా చిన్న పసిపాప అయినప్పుడు కూడా ఇదే పసిపాప అయినా సరే జనరల్గా ఒప్పుకోము, కానీ మోరల్ ఖచ్చితంగా నేనైతే మాత్రం చేస్తాను దానికి అనుమానం అక్కర్లు. ఎస్ వీ హ్యావ్ టు డిపెండ్ నాగలక్ష్మి కేసులో బార్ అసోసియేషన్ విజయవాడ చెప్పారు, బట్ ఐ సెడ్ నో ఇట్స్ నాట్ కరెక్ట్, యూ హ్యావ్ టు డిపెండ్ నీకు చేత అయితే చేయి, ఇంకో లాయర్ వస్తారు అంతేగాని చేయను అంటే అని పదం. ఎందుకంటే జస్టిస్ అనేది లేకపోతే లా అనేది అందరికీ ఒకటే అండి, ఖచ్చితంగా అతను ఇన్నోసెంట్ అయితే ప్రూవ్ చేయాల్సిన బాధ్యత. అతను క్రిమినల్ అనుకోండి కోర్టు విల్ డెఫినెట్లీ టేక్ ఇట్, మనం ఎంత చెప్పినా కోర్టు ఈజీగా. అందుకని మొన్న జిల్లా జడ్జి గారిని ప్రియదర్శన్ మేడం గారిని మాకు ఒంగోలు జిల్లా జడ్జి
ఆవిడ చెప్పిందండి, ఈజీలీ వీ కెన్ అసెస్ ది కేస్. అది చూస్తే ఈజీగా అర్థమైపోద్ది అవునా కాదా. కాకపోతే ఎవిడెన్స్ ఏంటంటే దానికి కొంచెం బ్యాలెన్స్ కాస్త వెయిట్ వేయటానికి, లేకపోతే ఈజీగా బేసింగ్ ఆన్ ఇన్ఫరెన్స్ దే గివ్ కన్విక్షన్. ఓకే సార్, రిటైర్ అయ్యారు అడ్వకేట్, ప్రొఫెషనల్ అడ్వకేట్గా మీరు కొనసాగుతున్నారు. ఓకే, డిపార్ట్మెంట్లోకి వచ్చే కొత్త ఆఫీసర్స్కి, రావాలనుకున్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీస్ యంగ్ ఆఫీసర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? రైట్, నేను చెప్పేది కొత్త ఆఫీసర్ ఒకటే, నెంబర్ వన్ బీ సిన్సియర్ టువర్డ్స్ యువర్ డ్యూటీ. రెండవది పోలీస్ స్టేషన్, గతంలో రామచంద్రాడి గారు మాకు చెప్పాడు పోలీస్ స్టేషన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ మిషనరీ హాస్పిటల్, ఎందుకంటే ఎవరిన మనిషి వచ్చి మీరు మాట్లాడితే హాఫ్ ఆఫ్ ది జాబ్ ఈజ్ ఓవర్. తర్వాత మూడవది సిన్సియర్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక కేసులో దొంగతనం జరిగింది పట్టుకుంటే వేరే కేసులో పెట్టొద్దు, ఒక మనిషిని తీసేయడానికి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సిన్సియారిటీ ప్లేస్ మచ్ ఆనెస్టీ, అది 100% చెప్పలేను కానీ వీలైనంతవరకు ట్రై టు బి ఆనెస్ట్ టు యువర్ ప్రొఫెషన్. అండ్ కరప్షన్ కదా, ట్రై టు బి ఆనెస్ట్ యువర్ ప్రొఫెషన్, సిన్సియర్ ఆనెస్ట్ అండ్ బీ ది అబౌవ్, వన్ షుడ్ బి అబౌవ్ యువర్ సెల్ఫ్. నీకు ఖచ్చితంగా డ్యూటీయే దైవం అనుకుంటే ఆటోమేటిక్గా యుల్ బి సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఓకే, డ్యూటీయే దైవంగా భావిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో 100% రాణిస్తారంటున్నారు శంకర్ సాహెబాబు గారు. ఇది ఈ వారం శంకర్ సాహెబాబు గారి ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.